గుంటూరు జిల్లాలో మరో అవినీతి చేపచిక్కింది. ఇంటి పన్ను పేరు మార్చడానికి 10,000 లంచం తీసుకుంటూ కొలకలూరు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కొలకలూరుకు చెందిన గద్దె వెంకట సత్యనారాయణను లంచం అడిగాడంటూ 2 రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శ్రీనివాసరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాజుపేట హ్యామ్లెట్ గ్రామం నుంచి గద్దె వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి వాళ్ళ తాతగారు తాలూకా నివాస గృహం ఇంటి పన్ను వాళ్ళ నాన్నగారు పేరు మీద మార్చమని కొలకలూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు బంగారు శ్రీనివాసరావు గారి దగ్గర సుమారు 4 రోజుల నుంచి తిరుగుతున్నా అతను పట్టించుకోకుండా లంచం డిమాండ్ చేసినట్లు మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీదట ఈరోజు మధ్యాహ్నం కొలకలూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారైన బంగారు శ్రీనివాసరావు గారు సదరు గద్దె వెంకట సత్యనారాయణ గారి దగ్గర నుంచి 10,000 రూపాయలు లంచంగా తీసుకుంటుంటే ఆఫీస్లో రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది. కనీసం రికార్డులు తీసుకున్నాం, కేసును దర్యాప్తు చేయడం జరుగుతుంది.